హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే ఫ్రెండ్స్. నా వీడియో నమస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ డే పులిహార, లెమన్ పులిహార నైవేద్యం పెట్టాలండి. ఇగో నేను పోపులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నానండి. పప్పు వేగిన తర్వాత పసుపు, కొంచెం ఇంగువ వేసి కొంచెం బాగా వేగండి. వేగిన తర్వాత ఇప్పుడు మనకి కొంచెంగా మన రైస్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఈ రైస్ని తీసి అందులోని ఆ పోపులో వేసుకోవాలి. అలా మనకు సరిపోయినంత రైస్ వేసుకోవాలి నైవేద్యంకి. అలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం రెడీ అయిపోయింది. ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను ఇందులోని, ఇంకా కొద్ది సాల్ట్ కూడా వేస్తున్నాను. వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. చాలా నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టమైంది పులిహార అండి. ఇది రెండవ రోజున చేయాలి. తెలియని వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకోండి, కంపల్సరిగా చేసి పెట్టాను. కనుక దుర్గమ్మ వారికి ఇష్టమైంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోని నేను పులిహారని ఇలా వేస్తున్నానండి. చక్కగా మనకి అమ్మవారు నచ్చిన విధంగా మనకి వీలైనంతలోనే సింపుల్గా చేసుకుంటే ఈ లెమన్ పులిహార ఈజీగా అవుతుందండి. మీకు చాలా బాగుంటుంది. ఆ తల్లికి నైవేద్యం పెట్టుకుని మన కోరిక తీర్చుకుంటే మనకి ఇంకా మంచిది. అలాగే ఇక్కడ